రెండు చెయ్యి మన తలా లెవెల్ గా పెట్టుకోవాలి, పట్టిండు జస్ట్ మన తల ఆపోజిట్ గా రెండు చెయ్యి పట్టుకోవాలి ఓకేనా. తర్వాత 3 ఫీట్ హైట్ ఇక్కడి నుంచి 3 ఫీట్ బేస్మెంట్ నుంచి 3 ఫీట్ హైట్ ఫస్ట్ వెటన బెట్టుతో ఒక కాలు పెట్టుకోవాలి. మనకు కావాల్సింది పోల్ ఎక్కాలంటే ఓన్లీ ఫర్ వెటన బట్టు, అది ఒక్కటి ఉంటే చాలు ఓకేనా. ఇది 3 ఫీట్ హైట్ గా ఫస్ట్ పెట్టుకుని సెకండ్ ఏంటంటే ఓకే ఇట్లా అంతే ఆగాలి, ఆగు స్టే చాలు. ఇదే స్టే వి షేప్ గా ఉండాలి బాడీ, ఈ వి ఎక్కొద్దు జస్ట్ వి షేప్ గా అక్కడ చూడు పోల్ని. ఇప్పుడు మనం అటు ఇటు చూడొద్దు, పైన చూడొద్దు కింద చూడొద్దు, జస్ట్ ఫర్ పోల్ ముందు సీన్ చేయాలి. సీన్ ఎట్లుండాలంటే ముందు ఉండాలి ఇట్లా వి షేప్ గా చేయి రెండు. ఇది ఈ రకంగా మీరు మినిమం ఎంతసేపు ఆగాలంటే 60 సెకండ్స్ ఆగాలి, 60 ఆర్ 70 సెకండ్స్ ఆగాలి. మీరు ఎంత స్టే చేయొచ్చు అంత మీదే మంచిది, ఎందుకంటే ఇక్కడ 60 సెకండ్స్ ఆగిన కాలు విత్ఇన్ సెకండ్ లా పోల్ ఎక్కుతుంటే మారిపోతుంది విత్ఇన్ సెకండ్ లో. ఇక్కడ 60 సెకండ్ ఈజీగా నువ్వు స్టే చేస్తే అక్కడ నువ్వు ఈజీగా పోల్ ఎక్కి దిగొచ్చు. 30 సెకండ్స్ ఎక్కేదానికి పడుతుంది, 30 సెకండ్స్ దిగేదానికి పడుతుంది. తర్వాత ఏం చేయాలంటే ఈ మూమెంట్ నుంచి ఫస్ట్ మనం రైట్ లెగ్ పెట్టినాం కదా, రైట్ చెయ్యి లేపు, రైట్ చెయ్యి అదే కాలు లేపాలి ఓకే. ఏ చెయ్యి లేపినామో ఓకే వెయిట్ ఏ చెయ్యి లేపినామో అదే కాలు లేపాలి. తర్వాత మళ్ళీ చెయ్యి మీద చెయ్యి ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి, అది మళ్ళీ అదే కాలు, అదే చెయ్యి అదే కాలు చాలు కానీ మూ అదే చెయ్యి అదే కాలు చూడు ఎంత ఈజీగా ఉంది చాలు అదే చెయ్యి చాలు ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మూమెంట్ ఉంది ఇప్పుడు దిగాలి, ఇప్పుడు దిగాలంటే కింద ఉన్న కాలుని గట్టిగా నొక్కి పైన ఉన్న కాలుని లేపి దింపాలి. జస్ట్ కింద ఉన్న కాలుని గట్టిగా నొక్కి పైన ఉన్న కాలుని లేపి దింపు, ఏ కాలు దింపినావో అదే చెయ్యి దింపాలి ఓకే. అది మళ్ళీ అదే చెయ్యి దింపు, ఇది కింద ఉన్న కాలు ఎప్పుడు గట్టిగా నొక్కాలి, పైన ఉన్న కాలు లేపి దింపాలి, జస్ట్ సింపుల్ ఉంది ఓకేనా. ఇంకా ఏం చేయాలి ఫస్ట్ మీరు ఎట్లయినా స్టే చేయాలి, స్టే చేస్తే మీలో ఒక స్టెమినా వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ కెపాసిటీ వస్తుంది. ఏంటంటే మళ్ళీ అక్కడ పోయి సిట్టింగ్ ఎట్లుంటుంది కొంచెం తేడాయినా మీరు వదలొద్దు. ఎట్లా అంటే ఫస్ట్ రెండు చేయి తలా లెవెల్ గా పట్టుకొని ఇగో ఫస్ట్ వెటన బట్టు 3 ఫీట్ హైట్ గా ఓకే ఈ మూమెంట్ ఉంటుంది, ఈ మూమెంట్. తర్వాత ఇదే మూమెంట్ 60 సెకండ్ 1 2 మీరే కౌంట్ చేసుకోవాలి, 1 2 3 4 5 6 అని మీరే కౌంట్ చేసుకోవాలి. తర్వాత రైట్ సైడ్ రైట్ లెగ్ లేపినామా రైట్ సైడ్ చేయినే లేపాలి ఎంత అవుతుందో అంత. తర్వాత అదే కాలు ఓకే, తర్వాత చెయ్యి మీద చెయ్యి ఓకే, వెటన పెట్టు ఓన్లీ వెటన పెట్టు ఓకేనా. ఇగో మళ్ళీ చెయ్యి మీద చెయ్యి, ఇగో సింపుల్ గా ఎక్కొచ్చు, ఇగో సింపుల్ గా ఈ కాలు మీద బ్యాలెన్స్ ఉంటుంది ఓకేనా. ఇగో మన బ్యాలెన్స్ ఎట్లుండాలంటే ఇట్లుండాలి ఓకేనా. ఇగో మళ్ళీ అదే కాలు కింద ఉన్న కాలుని గట్టిగా నొక్కాలి, పైన ఉన్న కాలుని లేపి దింపాలి. ఇది ఇది చాలా సింపుల్ వెరీ ఈజీ ఉంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే స్టేయింగ్ చేయాలి, కాళ్ళు జారకుండా చూసుకోవాలి ఓకేనా. ఇంకొకసారి ఎవరు శివ శివ గద్వాల్ శివ కాదు బక్క శివ చూడు ఎట్లెక్కుతున్నారు, ఫోకస్ చేయండి మంచిగా, 6 స్టెప్ ఎక్కు. ఇగో రెండు చేయి పట్టుకున్నాడు వెయిట్, ఇగో ఆ చేయి చూడు ఎంత ఈజీగా ఎక్కుతుంది ఎంత. కాలు టోటల్లీ జారొద్దంటే గట్టిగా నొక్కాలి, 90 డిగ్రీ ఫింగర్ ఉండాలి ఓకే. కమ్ బ్యాక్ కింద ఉన్న కాలుని గట్టిగా నొక్కాలి, ఇగో అదే కాలు దింపిండు అదే చేయి దింపుతాడు, అదే కాలు దింపిండు అదే చేయి, చేయి ఎంత అవుతుందో అంత దింపాలి ఓకేనా. చాలా ఈజీగా ఉంది, మీరంతా స్టేన్ అవసిన అవసరం లేదు, ఈజీగా నేర్చుకోవచ్చు ఓకేనా. మళ్ళీ ఎవరికేమన్నా ఏమన్నా డౌట్ ఉందా, ఎనీబడి డౌట్? కాలు జారుతుంది, కాల్ మూమెంట్ ఎట్లొస్తుంది, సైడ్ మూమెంట్, సైడ్ మూమెంట్ ఎట్లొస్తుంది చూపిస్తా ఓకే వెరీ గుడ్. సైడ్ మూమెంట్ మనం చేయాల్సింది అవసరం లేదు, సైడ్ మూమెంట్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే నేను చూపిస్తా, మనం అట్లానే లేదు అది మూమెంట్ వస్తేనే మనం ఎక్తాం అనేది మన అది తప్పు, సైడ్ మూమెంట్ ఆటోమేటిక్ గా వస్తుంది. నువ్వు రాసూరి నువ్వు వద్దు, సైడ్ మూమెంట్ నేనే చూపిస్తా ఎట్లు వస్తుంది అంటే, ఫస్ట్ రెండు చేయి లెవెల్ ఉంటుంది ఓకేనా. ఇగో ఇట్లా రెండు చేయి లెవెల్ ఉంటుంది ఇది ఓకే, ఇక్కడి నుంచి సైడ్ మూమెంట్ ఇగో ఎట్లా వస్తుంది అంటే ఈ చేయి లేపితే ఇటు సైడ్ వస్తుంది, ఇగో వచ్చిందా ఈ కాలు వచ్చిన. ఇప్పుడు ఈ చేయి లేపితే ఇటు సైడ్ వస్తుంది, ఇగో నన్ను ఫోకస్ చేయండి మంచిగా, ఇది సైడ్ మూమెంట్ ఓకేనా. దిగేటప్పుడు కూడా ఈ చేయి దింపితే ఇటు సైడ్ వస్తుంది, ఈ చేయి దింపితే ఇటు సైడ్ వస్తుంది, ఈ సైడ్ దింపితే ఇటు సైడ్, ఇక ఇట్లా సైడ్ మూమెంట్
ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మనం చేయి లేపే దాంట్లో ఇటు సైడ్ అటు సైడ్ సైడ్ మూమెంట్ ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు ఎక్కే దాంట్లో ఆటోమేటిక్ గా సైడ్ మూమెంట్ వస్తుంది. మళ్ళీ ఎవరికైనా ఏమైనా డౌట్ కూర్చోడం. ఓకే రెండు స్టెప్ కూర్చోడం. మీరు ఫస్ట్ పైన కూర్చోవాల్సిన అవసరం లేదు, ఫస్ట్ కింద నేర్చుకోండి, రెండు స్టెప్లు నేర్చుకోండి. ఇక్కడి నుంచి పడితే మీకేం కాదు. కూర్చోవాలంటే చాలా ఇది ఉంది.